జై తెలంగాణ ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకొని ప్రతిరోజు రైతుల కోసం చేస్తున్న ఈ రైతు గోసా ధర్నాలో పాల్గొనడానికి వచ్చిన సదాశివన్నపేట గ్రామస్తులందరికీ ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి రైతన్నకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది ఈ ప్రాంతాలలో చాలా మటుకు వరే వేస్తారు కానీ ఈసారి వరి వేయడము ఒక శాపమైంది అవునా కాదా ఊసరవల్లిలాగా కేసీఆర్ గారు ఎన్ని మాటలు మార్చారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎన్ని వాగ్దానాలు చేశారు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా వరి గురించి కూడా కేసీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడాడు ఒకసారి సన్న బియ్యం వేసుకోండి అంటాడు ఆ తర్వాత కొనకుండా మోసం చేస్తాడు ఆ తర్వాత దొడ్డు బియ్యం వేసుకోండి అంటాడు ఆ తర్వాత నేను కొనుగోలు కేంద్రాలే తెరవను అంటాడు వరి వేస్తే ఉరే అంటాడు నేను కొనను అంటాడు మళ్ళా ఢిల్లీకి వెళ్ళి నాటకాలు చేసి మళ్ళీ నేను కొంటాను అంటాడు ఒక్క మాట మీద ఎప్పుడైనా కేసీఆర్ గారు నిలబడ్డా నిలబడలేదు ఈరోజు కేసీఆర్ గారు చెప్పిన ఒక్క మాట వల్ల వరి వేసుకుంటే ఉరే అని కేసీఆర్ గారు చెప్పిన ఒక్క మాట వల్ల పోయిన యాసంగి పదిహేడు లక్షల ఎకరాలలో వేసుకున్న వాళ్ళు కూడా ఈ యాసంగి పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేసుకోవడం మానేశారు అంటే అన్నీ ఉండి అల్లు నోట్లో శని అన్నట్టు పోయిన యాసంగి వీళ్ళందరూ వరి వేసుకున్న వాళ్ళు వీళ్ళందరికీ అంతో ఇంతో సంపాదన వచ్చింది కానీ ఈసారి కేసీఆర్ గారు నేను కొనను అన్నాడు కాబట్టి శ్రమ ఉండి భూమి ఉండి నీళ్లు ఉండి రైతు కూలీలు ఉండి అన్నీ ఉండి అల్లు లోట్లో శని అన్నట్టు కేసీఆర్ గారు చెప్పినందుకు పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేసుకోవడం మానేశారు మరి ఈ రైతులంతా నష్టపోయారు కదా మరి పైసా అయినా సాయం చేశాడా కేసీఆర్ గారు చేయలే పోయిన యాసంగి యాభై ఐదు లక్షల ఎకరాలలో వరి వేస్తే ఈ యాసంగి కేవలం ముప్పై ఐదు లక్షల ఎకరాలలో మాత్రమే వరి వేశారు పోని పండింది ముప్పై ఐదు లక్షల ఎకరాలు మాత్రమే కదా పోని అదైనా శుభ్రంగా కొన్నాడా కేసీఆర్ గారు అదైనా చక్కగా కొన్నాడా కేసీఆర్ గారు లేదు ఈసారి వరి మద్దతు ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలైతే పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఎంతమందికి వచ్చింది ఎంతమందికి వచ్చిందమ్మా రైతన్నలు చేయొత్తండి అన్న ఎంతమందికి వచ్చింది ఎవ్వరికీ రాలే ఈసారి అన్ని పదిహేడు వందలు పదహైదు వందలకు అమ్ముకున్న ఉన్నారు మరి ముఖ్యమంత్రి ఎందుకున్నట్టు ఈ మంత్రులు ఎందుకున్నట్టు ఈ యంత్రాంగం అంతా ఎందుకున్నట్టు అసలు మద్దతు ధర అంటే ఏమిటి మద్దతు ధర అంటే ఈ పంట వేస్తే రైతు ఈ పంట పండిస్తే ఆ ధరకు తప్పకుండా కొంటాము అన్న గ్యారెంటీ ఇవ్వడమే కదా మద్దతు ధర మరి మద్దతు ధర ఉండి కూడా ఆ పంటకు మద్దతు ధర ఇవ్వకపోతే ఇక మద్దతు ధర ఉండి ఏం లాభం మరి ప్రభుత్వమే సర్కారే పదవుల్లో ఉన్నవారే మద్దతు ధరను గౌరవించకపోతే మరి మద్దతు ధర ఎందుకు పెట్టినట్టు అసలు మద్దతు ధర అంటే ఏమిటి మద్దతు ధర అంటే రైతులకి లాభం వచ్చే ధరనా కాదు రైతులు నష్టపోకుండా కాపాడే ధర మాత్రమే మద్దతు ధర మరి అలాంటప్పుడు మద్దతు ధర కూడా ఇవ్వకపోతే రైతులు నష్టపోతారు అని తెలిసి కూడా మద్దతు ధర ఇవ్వటం లేదు అంటే రైతులు నష్టపోవాలనే ఉద్దేశమే కదా కేసీఆర్ గారికి ఈసారి ఏ రైతు బాగుపడలేదు ఈసారి ఎవరికీ లాభం రాలేదు అసలు గత ఎనిమిదేళ్ళగా రైతు వాడు బాగుపడుతున్నాడా రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టాడు కేసీఆర్ గారు పాపం రైతులంతా ఈరోజు డిఫాల్టర్లుగా మిగిలిపోయారు బ్యాంకు వాళ్ళు వచ్చి ఇళ్లను జప్తు చేస్తున్నారు దొంగలుగా చూస్తున్నా పాపం బ్యాంకులో రుణాలందక బయట వడ్డీకి తెచ్చుకుంటున్నాడు రైతు అది కూడా ఎక్కువ వడ్డీకి తెచ్చుకుంటున్నాడు మరి ఆ వడ్డీ ఆ మిత్తి ఉంది ఆ బయట అప్పు ఉంది బ్యాంకులో అప్పు ఉంది ఇలా అప్పుల మీద అప్పులు అయిపోయి అప్పుల కుప్ప అయిపోయే కదా రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఈ పాపం ఎవరిది ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిది కాదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగే ఉండనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం పండుగ కాలేదా రైతు లాభపడలేదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఆదుకోలేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు పెట్టుబడి తగ్గించాడు రాబడి పెంచాడు అందుకే వ్యవసాయము లాభసాటిగా ఉండింది కాబట్టే కదా ఆ రోజు రైతు బాగుపడ్డాడు మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా కేసీఆర్ గారు ముష్టి ఐదు వేలు ఇస్తున్నాడు రైతు బంధు కింద నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేస్తున్నాను రైతులంతా కార్లలో తిరుగుతున్నారు అంటున్నాడు గారు నిజమేనా ఐదు వేలు ఇస్తే రైతులు కోటీశ్వరులు అయిపోతారా కార్లలో తిరుగుతారా అసలు ఏ మూలకు సరిపోతుందా ఐదు వేలు దేనికి సరిపోతుంది ఐదు వేలు రైతు బంధు కింద ఐదు వేలు ఇస్తున్నాడు కానీ రైతు దగ్గర ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు రాబట్టుకుంటున్నాడు కేసీఆర్ గారు రైతుకి ఈరోజు ఐదు వేలు ఇస్తున్నాడు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు నష్టం కలిగిస్తున్నాడు కేసీఆర్ గారు ఐదు వేలు ఇస్తున్నట్టే ఇస్తున్నాడు కానీ ఇన్పుట్ సబ్సిడీ లేదు విత్తనాల మీద సబ్సిడీ లేదు ఎరువుల మీద సబ్సిడీ లేదు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం లేదు మరి ఇవన్నీ బంద్ చేసి ఒక ఐదు వేలు ఇస్తున్నాడు అంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చే పథకాలను అన్నింటినీ బంద్ పెట్టి ఒక ఐదు వేలు ఇచ్చే రైతు బంధును మాత్రం ఇచ్చి మిమ్మల్ని మాప్య పెడుతున్నాడు ఏదో గొప్పగా చేసేస్తున్నానని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగే ఉండేనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే బోర్లు వేసుకుంటామంటే సాయం చేస్తుండే డ్రిప్ వేసుకుంటామంటే సహాయం ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే మా మండలాన్ని చేర్చండి మా మండలాన్ని చేర్చండి అని ఆ రోజుల్లో పంట పండితే వచ్చిన దానికంటే నష్టపరిహారమే ఎక్కువ వస్తుండే మరి అలా కదా రాజశేఖర్ రెడ్డి గారు రైతును ప్రేమించాడు మరి కేసీఆర్ గారు ఏం చేస్తున్నాడు ఏ విధంగా రైతును ఆదుకుంటున్నాడు రైతులకి ఈరోజు భరోసా ఉంటే రైతులకి ఈరోజు అండదండగా ఉంటే రైతు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటాడు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అసలు మామూలుగా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఈరోజు రైతుకి అరవై ఏళ్ళు దాటితే ఆ రైతు చచ్చిపోతే పాపమా రైతు బీమా కూడా ఆ కుటుంబానికి అండదు అంటే రైతు అన్నవాడు అరవై ఏళ్ళ లోపలే చచ్చిపోవాలని రైతు నొదుట రాస్తున్నాడు కేసీఆర్ గారు రైతు బీమా కూడా అరవై ఏళ్ళు దాటిన రైతు కుటుంబాలకు రావటం లేదు అంటే కేసీఆర్ గారు మాత్రం అరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చినా బతుకుండాలే ముఖ్యమంత్రి పదవిలో ఉండాలి రైతు మాత్రం అరవై ఏళ్లకే చచ్చిపోవాలి లేకపోతే కనీసం రైతు బంధు కూడా ఆ కుటుంబానికి అందదు ఇది న్యాయమేనా ఏ విధంగా న్యాయం చేస్తున్నాడు కేసీఆర్ గారు ఒక్క రకంగా ఆయన ఆదుకుంటున్నాడా కేసీఆర్ గారు లేదు ఎన్ని మోసాలు చేశాడు ఇప్పటికే రుణమాఫీ అని మోసం చేశాడు వరి విషయంలో మోసం చేశాడు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మోసం చేశాడు ఒక్క రకంగానైనా మీకైనా మీ కుటుంబానికైనా మీ ఊరికైనా మేలు జరుగుతున్నాయా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఎనిమిది సంవత్సరాలై ఈ ఎనిమిది సంవత్సరాలలో ఏమి అభివృద్ధి జరిగింది మీ కుటుంబం బాగుపడిందా మీ బిడ్డలకు ఉచితంగా చదువులు అందాయా మీకు గొప్ప గొప్ప వైద్యం అందడానికి కార్పొరేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ఉందా మీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా ఎస్సీ ఎస్టీలు బాగుపడుతున్నారా మూడెకరాల భూమి ఇచ్చాడా ఇల్లు లేని అల్లుడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు కదా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాడా ఒక్క రకంగా అయినా బాగుపడుతున్నారా కనీసం పెన్షన్ కూడా చక్కగా ఇవ్వడం లేదు ఇప్పుడు కేసీఆర్గా పెన్షన్లు అడుగుతున్న వారు కూడా ఎంతమంది పెన్షన్లు రాక బాధపడుతున్నారు మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత ఊడితే ఎంత ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం అవసరమా ముమ్మాటికీ లేదు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశాడు మనకి టోపీ పెట్టాడు కేసీఆర్ గారు ఏం చేసినా ఎన్నికల కోసమే చేస్తాడు కేసీఆర్ గారు ఏం చేసినా మీ ఓట్ల కోసమే చేస్తాడు ఎన్నికలు అయిపోయాక మీతో పని అయిపోయాక ఏరు దాటేదాకే బోడమల్లను ఏరు దాటినాక బోడమల్లను ఎలక్షన్లు అయిపోతే బోడిగుండు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు లేదు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు మళ్ళీ దళిత బంధు అంటాడు ఎస్టీ బంధువు అంటాడు బీసీ బంధువు అంటాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు నమ్ముతారా ఇప్పటికే ఒక్కసారి కాదు రెండుసార్లు మోసపోయాము కేసీఆర్ గారి చేతుల్లో మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఈరోజు రైతులు మోసపోయారు ప్రతి వర్గమూ మోసపోయింది కేసీఆర్ గారి చేతుల్లో కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాల్సిన సమయము దగ్గరికి వచ్చింది మీ అందరూ ఆలోచన చేయండి మీ బిడ్డల కోసం మీ భవిష్యత్తు కోసం ఇప్పటికే కేసీఆర్ గారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం మీద అప్పు చేశాడు అంటే ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయలు అప్పుందన్నమాట మరి మీలో ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయలు అప్పుంది కదా మరి మీ కుటుంబానికి కనీసం లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు మేలు జరిగిందా ఒక్క కుటుంబానికైనా ఏదైనా ప్రభుత్వం దగ్గర నుంచి అందిందా లేదు ఎవరు బాగుపడ్డారు కేసీఆర్ గారి కుటుంబం మాత్రమే బాగుపడి మన బిడ్డలకేమో ఉద్యోగాలు లేవు హమాలి పని చేసుకుంటున్నారు మళ్ళీ పత్తి పీకడానికి మళ్ళీ మిర్చి ఏరడానికి పోతున్నారు కేసీఆర్ గారి కొడుకు కూతుర్లు మాత్రం కేసీఆర్ గారి బిడ్డలు మాత్రం రాజ్యాలే ఎలుతున్నారు కేసీఆర్ గారి కుటుంబంలో ఏమో ఐదు ఉద్యోగాలు ఐదు పదవులు మన బిడ్డలు మాత్రం హమాలి పని చేసుకోవాలి ఇది కేసీఆర్ గారు చెప్తున్న న్యాయం రెండు లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్లు కళ్ళ ముందరే కనిపిస్తున్నా కూడా భర్తీ చేయటం లేదు కేసీఆర్ గారు వందల మంది నిరుద్యోగులు వయసు పెరిగిపోతుంది ఉద్యోగాలు రావటం లేదు సమాజంలో తలెత్తుకొని తిరగలేము తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకలేము అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒక్క రూపాయన ఆ కుటుంబాలకు సాయం చేశారా ఒక్కరోజైనా ఆ కుటుంబాలను పరామర్శించారా లేదు మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత ఊడితే ఎంత ఎందుకు ముఖ్యమంత్రి ఎందుకు మంత్రులు ఎందుకు ఈ యంత్రాంగం పరిపాలన చేయకపోతే పరిపాలన చేత కాకపోతే వీళ్ళందరూ ఉండి ఏం లాభం ఆలోచన చేయండి నేను రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మీ అందరూ ఆశీర్వదించండి మీ అందరూ ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే మీకు సేవ చేశాడు ఎలాగైతే ఆఖరి నిమిషం వరకు మీకు నమ్మకంగా సేవ చేశాడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కూడా మీకు నమ్మకంగా సేవ చేస్తుందని మీకు మాటిస్తున్నా మీ అందరూ ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత మళ్ళీ మేము వ్యవసాయాన్ని పండుగ చేస్తాం మీ ఆశీర్వాదం చేత రైతులను రైతు కూలీలను కౌలు రైతులు అందరి సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి మన బిడ్డలకు ఉద్యోగాలు రావడం కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ పేదింటి బిడ్డలు ఉచితంగానే చదువుకునే ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఉచితంగానే ఆరోగ్యం పొందే ఆరోగ్యశ్రీ అయినా మళ్ళీ మేము బ్రహ్మాండంగా అమలు చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంత మంది ఉంటే అంత మందికి పెన్షన్లు వచ్చేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పనిచేస్తుందని మీకు మాటిస్తున్నాం మరొకసారి మరొకసారి మీ పనులు మానుకొని మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు మీ రాజశేఖర రెడ్డి బిడ్డను చూడ్డానికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డకు ఆశీర్వదించడానికి ఇంత మనస్సుతో పెద్ద మనసు చేసుకొని ఇంతమందిగా వచ్చినందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది